ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. గత కొద్ది వారాలుగా మనము ఈ ఎపిఫనీ సీజన్లో క్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి నేర్చుకుంటున్నాము. ఈరోజు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుందాం. అక్కడ కూడా ప్రత్యక్షత గురించి మాట్లాడతాడు. మీకు నాకు నచ్చిన కొన్ని వచనాలు అక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా చదవండి. మొదటి ఎలా మొదలెడతాడంటే, ఈ మట్టి ఘటాల్లోనున్న ఈ ఐశ్వర్యము అంటాడు. మట్టి ఘటాలు ఏంటండి, అందులో ఐశ్వర్యం ఏంటండి? మరలా ఆ 11, 12 వచనాలకు వచ్చినప్పుడు అంటాడు, ఈ యొక్క మర్త్య దేహమునందు అంటాడు. ఆ మహిమ మరలా ఇంకో వచనం తర్వాత అంటాడు, ఇదిగో ఈ శరీరంలో ఆయన యొక్క జీవము ప్రత్యక్షపరచబడినట్లు అంటాడు. ఏంటి ప్రత్యక్షపరచడం, ఎక్కడ ప్రత్యక్షపరచబడడం? పౌలు తన యొక్క జీవితంలో అనుభవాల నుండి చెబుతున్న మాటలు. ఈ సీజన్ మనం క్రిస్మస్ తర్వాత ఆ ఎపిఫనీ సీజన్ దేంతో ప్రారంభించాము? చుక్క జ్ఞానులకి క్రీస్తును చూపించిన నక్షత్రం, జ్ఞాపకం ఉంది కదా. తర్వాత బాప్తీస్మము, బాప్తీస్మములో పావురం వలె దిగొచ్చింది ఆత్మ, పైనుండి తండ్రి చూపించాడు, సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పి ఆ దేవుని యొక్క స్వరమే క్రీస్తును చూపించింది. సేవ ప్రారంభించి శిష్యులను పిలిచినప్పుడు అంద్రేయ, నతానియేలు, సీమోను వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము చూచాము రాని ఒకరినొకరు తీసుకొచ్చి యేసయ్యను చూపిస్తారు, ఆయనే ప్రభువు అని, ఆయననే వెంబడించాలని. ఇంకా ఆయన యొక్క సేవ కొనసాగుతున్నప్పుడు, ఆయన అపవాదులను వెళ్ళగొట్టినప్పుడు అక్కడక్కడ ఈ యొక్క దురాత్మలు ఆయనను గుర్తుపట్టి, ఇదిగో ఈయన మహోన్నతుల యొక్క దేవుని నుండి వచ్చాడు అని దురాత్మలు కూడా క్రీస్తును చూపించారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎంత ఆయన సేవలో ఉన్నప్పుడు ఒక చోట రాయబడింది ఏంటంటే, ఆఖరికి సముద్రము గాలులు కూడా ఆయన గుర్తించి మౌనపడ్డాయి. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇదిగో సముద్రం కూడా గుర్తించింది, అంటే సముద్రాలు వాయువులు కూడా ఆయన గురించి ప్రకటించాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, ఇది ఆయన యొక్క సేవ దరిదాపు ఒక మెట్టుకు వచ్చింది. ఇక నుండి దాని యొక్క ధోరణి, దారి, ప్రయాణము, గురి మారబోతుంది. ఎక్కడ? రూపాంతరపు కొండ మీద. బాప్తీసం ఇచ్చినప్పుడు యోర్దాను నదిలో ఎలాగ సాక్ష్యం వచ్చిందో అలాగ రూపాంతరపు కొండ మీద సాక్ష్యం వచ్చింది. మోషే, ఏలియా, మహిమ, వెలుగు కూడా ఉన్న శిష్యులు చూస్తున్నారు. వాళ్ళకి ప్రత్యక్షపరచబడ్డాడు మరలా యేసయ్య.
దేవుని కుమారుడిగా. అక్కడ ప్రకటన జరిగింది కానీ 12 కిందకెళ్ళి వేలు ప్రకటించాలి. తరువాత రాయబడి ఉంది ఆయన యెరూషలేము వైపు వెళ్ళెను అని రాయబడి ఉంది. బుధవారం నుండి భస్మ బుధవారం అంటాం ఈ బుధవారాన్ని. ఈ తర్వాత వచ్చే 40 ఆయన యొక్క శ్రమల గురించి మాట్లాడబోతున్నాం. ఏంటండి ప్రత్యక్షత అంటారు, మహిమ అంటారు, వెంటనే శ్రమలు అంటారు? ఎస్, ఈ యొక్క రూపాంతరపు కొండ అనుభవం రెండింటినీ కలిపేది. హైట్స్ ఆఫ్ గ్లోరీ, మహిమ, మహిమ యొక్క మహోన్నతమైన మహిమ కనబడుతుంది, దిగదగానే అక్కడ అవమానం, దెయ్యాలు, శిష్యులు ఫెయిల్ అవుతారు. ఇంకా వచ్చిన నుండి అప్పు నుండి మొదలు పెడతాడు, నాకు శ్రమ కలగబోతుంది, శ్రమ కలగబోతుంది, శ్రమ కలగబోతుందని యెరూషలేము వైపు తిరుగుతాడు. అప్పుడు అనిపించింది పైనుంటేనే బాగుంది అనిపించింది ఎవరికి, పేతుడికి. లేదు, రా, మనం ముందుకెళ్ళాలి. ఈ మహిమ అనేది కొండ మీద కనబడేది కాదు, సిలువలో కనబడేది. ఈ మహిమ అనేది ఆకాశం నుండి దిగొచ్చేది కాదు, నా యొక్క శరీరానికి కలిగే గాయాల్లో కనబడేది ఈ మహిమ అని యేసయ్య తన యొక్క ప్రయాణాన్ని యెరూషలేము వైపు మార్చుకున్నాడు. దీని గురించే పౌలు అంటాడు ఆ మహిమ మన శరీరమందు అంటాడు. ఆ మహిమ, క్రీస్తు యొక్క మహిమ ఎక్కడ ప్రత్యక్షపరచబడాలి అంటే, ఆ మహిమ ఎక్కడ కనబడాలి అంటే, స్టేజ్ మీద లైటింగ్ పెట్టినప్పుడు కాదు, మన పెద్దలు సూట్లు వేసినప్పుడు కాదు, కార్లు దిగినప్పుడు కాదు, పెద్ద పెద్ద హంగామాలు అడావుడి చేసినప్పుడు కాదు, దేవుని పిల్లలైన మీ జీవితాల్లోనూ, మీ శరీరాల్లోనూ, నా శరీరాల్లోనూ, హై పాయింట్స్లో కాదు, లో పాయింట్స్లో, ఆనందాల్లో కాదు, మన గాయాల్లో, మనకు కలిగిన అవమానాల్లో, ఆయన యొక్క జీవం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వెలుగు కనబడాలి అంటాడు. ఇదిగో ఈ మంటి ఘటాలు అంటాడు, ఆ మహిమ అని అంటాడు, ఆ ఐశ్వర్యం అంటాడు పౌలు. ఏంది మంటి ఘటాల్లో ఉన్న మహిమ ఏంటి, ఐశ్వర్యం ఏంటి? ఒకటి, దేవుని యొక్క జీవం. మరి ఎలా ప్రత్యక్షపరచబడుతుంది చెప్తాడు, తన అనుభవాలు చెప్తాడు. గాయపడ్డాము, మన గాయాల్లో, మన శరీరాల్లో గాయాలు ఉన్నాయి. పౌలు ఎప్పటికప్పుడు పెద్ద గొప్పగా చెప్పేవాడు, నాకు అన్ని దెబ్బలు తగిలి అన్ని గాయాలు ఉన్నాయని చెప్పి. మన గాయపడిన శరీరాల్లో, అవమానించబడిన మన యొక్క జ్ఞాపకాల్లోనూ, గాయాల్లోనూ, పరిచర్యలో మనకు కలిగినటువంటి శ్రమలలోనూ ఆయన యొక్క జీవము ప్రత్యక్షపరచబడాలి. మీకు ఈ ఫేమస్ వర్సెస్ తెలుసు, ఆ ముందున్న వచనాల్లోని 8, 9, 10 వచనాల్లోని అంటాడు. ఇదిగో ప్రయాసపడ్డాం, శ్రమ పడ్డాం, కానీ ఇరికించబడలేదు, అపాయంలో ఉన్నాము, ఉపాయం లేకుండా లేము, తరము పడ్డాం, దిక్కు లేకుండా పోలేదు, పడద్రోయబడ్డాము, నాశనం కాలేదు. ఈ పడద్రోయబడడం ద్వారా, తరము పడడం ద్వారా,
అపాయంలో ఉండబడడం ద్వారా, శ్రమ పడడం ద్వారా జరిగేదేంటి? యేసు యొక్క జీవము మన అపాయాల్లోనూ, శ్రమలలోనూ, ఒంటరితనముల్లోనూ, తరమబడడంలోనూ, పడద్రోయబడడంలోనూ కనబడుతుంది అంటాడు. అదండి ద లోకస్ ఆఫ్ ద రివల్యూషన్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఎక్కడ? తరమబడిన జీవితాలు, గాయపడిన శరీరాలు, అపాయంలో ఉన్న జీవితాలు, అవమానించబడిన మనుషులు, మనస్తత్వాలు, వీటి ద్వారా ఆయన యొక్క జీవము ప్రత్యక్షపరచబడుతుంది. ఆ రోజుల్లో కొంతమంది పాదిరులు వచ్చారు కొరింథీకి. వచ్చి ప్రసంగాలు చేసేవారు. మేము అపోస్తలులము అని చెప్పేవారు. వీళ్ళు కూడా ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళడం, మేము అపోస్తులు అని చెప్పుకోవడం, కొంచెం బాగా మాట్లాడేవారండి. మాటకారులు, వాక్చాతి ఉంది వాళ్ళకున్నటువంటి ఆ యొక్క చక్కని మాటలు పలుకుతూ మనుషుల్ని కొంచెం వల వేసుకుని నమ్మించేవారు. ఇక్కడ అంటాడు, నేను అలాంటివాడిని కాదు, నేను వాక్యాన్ని వక్రీకరించేవాడిని కాదు అంటాడు. కాస్తో కోస్తో కుయుక్తి ఉంది. ఆ కుయుక్తి ద్వారా జనాలు వచ్చి వినేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే, పౌలు గురించి మాట్లాడినప్పుడు ఏమనేవారంటే, ఏంటి ఇంకా కష్టపడుతున్నాడు, దేవుని దీవెన దాంట్లో లేదు, ఏం చెప్తున్నాడు వాక్చాతుర్యం లేదు, వ్యూస్ రావు, సబ్స్క్రిప్షన్స్ రావు, అంటే మన మాటలే చెప్తున్నాను అని పౌలని హేళన చేసేవారు. రావడం, కొంతకాలం ఆ యొక్క కొరింథీలో ఉండడం, గొప్పలు చెప్పడం, పైసలు పోగు చేసుకోవడం, వచ్చిన ప్రతి ఇంటికి ఫీజు ఉండేది తీసుకోవడం, వెళ్ళిపోవడం, అది ఆ రోజుల్లో కొరింథీయుల్లో ఉన్న ఈ యొక్క బోధకులు, అబద్ధ బోధకులు. అప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు లేరా? ఈ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే వాక్చాతుర్యం చూసి చక్కగా నవ్వి వేల మందిని మోసగించే బోధకులు, పేదలను దోచుకునే ఈ యొక్క బోధకులు, నిజమైన సేవకుల్ని అవమానించి ప్రశ్నించే ఈ బోధకులు ఇప్పుడు లేరా? ఓ మాట చెప్తానండి, ఆ రోజు లెక్కల్లోనూ, ఈ రోజు లెక్కల్లోనూ, అప్పటి వాళ్ళ లోక ప్రమాణాలతోనూ, మన యొక్క లోక ప్రమాణాలతోనూ కొలిస్తే పౌలు ఒక విఫలమైన అపోస్తలుడు. ఎందుకంటున్నారండి మీరు అలాగా అని అంటే, ఓ మాట చెప్తాను, పౌలు గారు బ్యాంకులో కోట్లు లేవు, ఒంటి మీద కూడా కోట్లు లేవు, తేలికైన జీవితం, పగలు రాత్రులు పనిచేశాడు, డేరాలు గుట్టుకున్నాడు, కష్టపడ్డాడు, కష్టజీవి. ఇప్పుడు ఎవరన్నా అలాంటి పాదిరి గారు వస్తే ఎవరు రానిస్తాం చెప్పండి పౌలు గారిని? ఏంటి డేరాలు కుట్టుకుండేవాడేటి, మాకు బోధకుడేటి అంటే అంటాం కదా. పౌలు గారి హిస్టరీలో మెగా చర్చులు లేవు, ఎయిర్ కండిషన్స్ లేవు, ఎక్కడైనా ఎవరో గుమ్మ మీద కూర్చుండేవాడు, ఐదారుగురు కూడా ఉండేవారు, చిన్న చిన్న సంఘాలు ఊళ్ళలో,
యూదుల మధ్యన యూదేతరుల మధ్యన ఎక్కడికి వెళ్ళినా నగరాల్లో చిన్న సంఘాలను స్థాపించి ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిచారకులు బోధకుల యొక్క సక్సెస్ దేనితో చూస్తున్నామంటే మందిరం ఎంత పెద్దది ఉంది, అందులో సౌకర్యాలు ఎంత బాగున్నాయి, అందులో ఎన్ని వందల మంది వేల మంది కూర్చున్నారు అని మన యొక్క లెక్కల్లో చూస్తున్నాము. పౌలు గారికి ఈ ఎక్కడికైనా సరే సన్మానాలు దండలు ఉండే కాదు, డబ్బులు తినేసి వచ్చేవారు, తరిమి తరిమి కొట్టేవారు. అంటే ఆ లెక్కల్లో కూడా పౌలు గారిని ఎవరు అప్పుడు గౌరవించలేదు, ఇప్పుడు గౌరవించరు కూడా. ఇప్పుడు మన బోధకులు ఫండ్ రైజింగ్ చెప్తారు, నేను అక్కడికి వెళ్ళాను, మాట్లాడాను, ఫండ్ రైజ్ చేశాను, ఇన్ని లక్షలు సంపాదించాను అంటారు. ఆ విషయంలో పౌలు ఫెయిల్యూర్ అనండి. ఎవరన్నా ఏదన్నా కానుకలు పంపిస్తే అది ఆకలిగా ఉన్న సంఘాలకు పంపించేవాడు. ఎక్కడో మెసపోతేమియా అంట ఆకలితో ఉన్నారు, ఎక్కడో ఎరుసలేమంట ఆకలితో ఉన్నారు. కానుకలు వచ్చాయి, ఎవరొకరికి ఇచ్చేసేవాడు. అంటే బ్యాంకుల్లో పెద్ద పెద్ద బ్యాలెన్సులు, అసలు బ్యాలెన్సులే లేవు. పౌలు ఎక్కడ నేను అది చదివాను ఇది చదివాను వాళ్ళ దగ్గర చదివాను నా టైటిల్స్ ఇది నా డిగ్రీస్ ఇది అని లేనిపోని ఏమీ పెట్టుకోలేదు అంటాడు. ఇది మీ ఎదుగుదల కొరకు, మీరు ఎదగాలని చచ్చాను, బ్రతికాను, ప్రసవ వేదన పడుతున్నాను, మీరు తిని వాక్యాన్ని నేర్చుకోవాలని కాస్త కూస్త ఎలా అక్కడ మిమ్మల్ని పోషించాలని ఆశించే ఒక తల్లిగాను తండ్రిగాను మీ యొక్క సేవకుడుగాను పరిచారకుడుగాను బానిసనుగా ఉన్నాను అంటాడు. తనకున్న టైటిల్స్ డిగ్రీస్ అదేనండి. ఆ పేరు చెప్పి మనం పోస్టర్లో పెడితే మా మీటింగ్స్కి ఎవరు రారు పౌలు గారి మాటలు వినడానికి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా డజను రెండు డజన్లు రావడం, వాక్త ఈ యొక్క ఆరిటరీ లేదు కదా. చెప్పేవాడు వినేవారు, జీవితాలు తాకబడేవి, కానీ వ్యూస్ సబ్స్క్రిప్షన్స్లో మన రోజుల్లో లెక్కలు చూసుకుంటే పౌలు గారు ఫెయిల్యూరే మన లెక్కల్లో. ఓ మాటలో చెప్పాలంటే పౌలు గారికి విజిబిలిటీ లేదు, ఇంకో మాటలో చెప్పాలంటే మనకున్న ప్రసంగికులకి ఉన్నదంతా ఏంటంటే విజిబిలిటీయే. కెమెరా ముందు పుల్పీట్ మీద చక్కగా రావడం, చక్కగా నవ్వడం, చక్కగా కనబడడం. కనబడేది ఎవరు అంటే మన ప్రసంగికులు, కనబడంది ఎవరంటే క్రీస్తు. పౌలు గారి జీవితంలో కనబడంది ఎవరంటే పౌలు, కనబడింది ఎవరంటే క్రీస్తు. మాట చెప్తాను, ఏమనుకోకండి, ఎవరిని మనసులో పెట్టుకోవడం లేదు. ఈ రోజుల్లో మనకున్న బోధకులు ప్రసంగికులు ఇంకా వాళ్ళే కనబడాలి అనుకుంటున్నారు, వాళ్ళే కనబడుతున్నారు, క్రీస్తు కనబడడం లేదు వారిలో. మనము చెప్పిన మాటల్లో మంచి మాట లేదు, మనము చెప్పిన వార్తల్లో అన్ని వార్తలు ఉన్నాయి కానీ సువార్త లేదు. మన స్టేజ్ల మీద మన పుల్పీట్ల మీద పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి కానీ దేవుని మహిమ లేదు, అవి చీకటిమయంగా మారినాయి. క్రీస్తుని చూపించాల్సిన మనం, మనల్ని మనము చూపించుకుంటున్నాము. ఒక మాట చెప్తాను, నాకు చెడ్డ అలవాటు ఉంది,
ఇరవై నిమిషాలు ఎవరి దగ్గర కూర్చున్నానంటే కాస్త కోస్త వాళ్ళ గురించి అర్థమవుతుంది, వాళ్ళ గాయాలు కనబడతాయి. ఎవరైనా ఒక గంట ప్రసంగం చేశారంటే కాస్త కోస్త కాదు, నాకు కనబడేది వాళ్ళు వాళ్ళ యొక్క గాయాలు. ఒక మాట చెప్తాను, మన గాయాల్లో క్రీస్తు గాయాలు కనబడాలండి, మనలో క్రీస్తు కనబడాలి. నేను కాదు, మీరు కాదు. పౌలు ఆదికాండం నుండి ఆ వచనాలు తీసుకొస్తాడు. ఏమైంది? వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది సృష్టిలో. ఇప్పుడు అదే దేవుడు ఆ వెలుగును, ఆ మహిమను కలిగించాలనుకుంటున్నాడు, కలిగిస్తున్నాడు. ఎక్కడ? ఈ పునఃసృష్టి, ఈ నూతన సృష్టి, ఈ శరీరంలో. ఎలా? ఈ శరీరము ద్వారా, ఈ శరీరంలో ఉన్న మన గాయాల ద్వారా, ఈ మట్టి గటాల్లో ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క జీవాన్ని పెట్టి ఆయన యొక్క వెలుగును లోకము చూడాలని చెప్పి ఆయన ఉద్దేశించాడు. ఇదిగో చుక్క చూపించింది, ఇదిగో పావుడుని దిగొచ్చింది, స్వరం మాట్లాడింది, ఇదిగో శిష్యులు చూచి యేసయ్యని చూపించారు, ఇదిగో రూపాంతరమైన కొండ, రూపాంతర కొండ మీద దేవుడే సాక్షాత్తుగా సాక్ష్యమిచ్చాడు, యేసయ్యని చూపించాడు ప్రభువుగా. ఈ రోజున నేను మీరు మన జీవితాల ద్వారా, మన యొక్క శరీరాల ద్వారా ఆ యేసయ్యను, ఆ యేసయ్య యొక్క జీవితాన్ని చూపించాలి, ఆయన యొక్క మహిమను ప్రత్యక్షపరచాలి. ఉంటాను మరి, సెలవు.